తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ దుండగీడు మరో జాతక కథ కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడుగా పుట్టడం తటస్థించింది బ్రహ్మదత్తుడు అప్పుడు మంచి నడి వయసులో ఉన్నాడు దేవుణ్ణే లెక్క చేయని బ్రహ్మదత్తుడికి మానవులు అనగా ఏపాటి వయసులో ఉంటున్న బ్రహ్మదత్తుడికి జంతువులన్నా మనుషులన్నా వస్తువులన్నా అదొక విధమైన రోతగా కనబడేది మీరిన జంతువులైనా సరే గుర్రాలు కానీ ఏనుగులు కానీ మరేవైనా కానీ కంటపడితే వాటిని తరిమి తరిమి కొట్టేవాడు పాతబడిన బళ్ళు కానీ ఇంకేదైనా వస్తువు కానీ కనిపిస్తే ముక్కా చెక్కలుగా చేసి పారవేసేవాడు వయసు గడిచిన మనుషులు అనగా వృద్ధులు ఎదటపడితే వాళ్ల నిరసిన గడ్డాలు పట్టుకు లాగేవాడు వాళ్లను పాత్రలు దొర్లించినట్టుగా కింద పడుకోబెట్టి దొర్లించేవాడు ఆ వృద్ధులు స్త్రీలైతే నానాహింసలు పెట్టేవాడు బ్రహ్మదత్తుడు చేసే ఈ అర్థం లేని ఆటలకు దుండగాలకు ఒక మితి మేర లేకపోయింది ఇంద్రుడి లక్ష్యము చంద్రుడి లక్ష్యము లేకుండా సంచరించే ఆ రాజకుమారుణ్ణి ఎదిరించటానికి ఎవళ్లకు తరం కాలేదు ఇలా రాజు చేసే దుర్ణయాలకు యాతనలకు ప్రజలు కటకటలాడిపోసాగారు చేసేది లేక తలవంచుకున్నారు వృద్ధులైన తమ తల్లిదండ్రులను రాజ్యం దాటించి ఇతర ప్రదేశాలకు చేర్చుకునేవారు ఈ విధంగా తల్లిదండ్రులను దూరదేశాలలో దిగబెట్టి వారికి ఎడబావులై ఉండటం తప్ప మరి గత్యంతరం లేకపోయింది ఇలా ప్రజలు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండటం వల్ల వారు మహాపాపం చేసిన వారయ్యారు ఇటువంటి పాపాత్ములతో రౌరవాది నరకాలన్నీ నిండిపోజొచ్చాయి అటు చూడగా స్వర్గమంతా ఖాళీగా ఉండిపోయింది స్వర్గలోకంలో తగినంత పని కనపడకపోయేసరికి దేవేంద్రుడు తల్లడిల్లాడు లాభమేముంది దూరం యోచించి ఒక పన్నాగం పన్నాడు అదేమిటంటే కడు పేద అయిన ఒక శతవృద్ధ రూపం దాల్చాడు రెండు జాడీలలో మజ్జిగ నింపి శిథిలావస్థలో ఉండే ఒక బండిలో పెట్టాడు ఆ బండికి రెండు బక్క ఎద్దులను పూంచి బయలుదేరాడు ఈ విధంగా దేవేంద్రుడు వెళుతూ ఉండగా అతి వైభవంగా గొప్ప ఊరేగింపుతో గజారోహణం చేసి వస్తున్న బ్రహ్మదత్తుడు ఎదురయ్యాడు రాజు కోసం నగరమంతా ఆనాడు కలకలలాడుతూ అలంకరించబడింది బండి మీద ముసలివాణ్ణి చూస్తూనే రాజు పోరా అవతలికి తప్పుకోరా ఏమిటెంత పొగరు అంటూ కేకలు వేశాడు పక్కనున్న ప్రజలకు ఇదంతా ఆశ్చర్యం కలిపింది ఏమిటి రాజు ఇలా కేకలు వేస్తున్నాడెందుకో అని అనుకున్నారు చిత్రమేమిటంటే మారువేషంలో ఉన్న ఆ దేవేంద్రుడు ఒక్క రాజుకే కనిపిస్తున్నాడు కానీ ప్రజలలో ఒక్కళ్లకు గోచరించటం లేదు దేవేంద్రుడు కనబరిచిన ఈ మహిమ వల్ల ప్రజల మాయ మాయకమ్మింది అలా కోపంతో కేకలు వేసే రాజుమీదికి పోయి వృద్ధుడు తన బండిలోని ఒక మజ్జిగ జాడీ తీసి రాజు నెత్తిమీద పగలగొట్టాడు భయంతో రాజు ఏనుగు దిగి చుట్టూ చుట్టూ తిరిగిపోసాగాడు అప్పుడు దేవేంద్రుడు రెండవ జాడీ తీసి రాజు తలకు వేసి కొట్టాడు ఆ మజ్జిగ ఒలికి రాజు వల్లంతా తడిసిపోయింది రాజు ఉగ్రుడయ్యాడు ఆ సమయంలో దేవేంద్రుడు ఎక్కి వచ్చిన బండి అదృశ్యమైపోయింది మజ్జిగ జాడీలు కనపడకుండా పోయాయి అప్పుడు దేవేంద్రుడు స్వస్వరూపంతో రాజు ఎదట సాక్షాత్కరించాడు పాదాక్రాంతుడైన రాజును చూచి దేవేంద్రుడు ఏమి రాజా పొగరబోతు తనము ఎవరికి నీకా నాకా కన్ను కానరాని గర్వంతో ఎవరు మిట్టపడుతూ ఉంటా నీవా నేనా ఎల్లప్పుడూ ఈ యవ్వనంలో ఇలానే ఉండిపోతావా నీవు నీకు వృద్ధాప్యం రాదా ముసలివారిని పాత వస్తువులను గేలి చేస్తావా నీ దుశ్చేష్టల వల్ల రాజ్యంలో ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్నావా నీ యాతన వల్ల వాళ్లందరూ కన్న తల్లిదండ్రులను ప్రదేశాలకు పంపివేసి వారి రక్షణ చూడలేని మహాపాపులవుతున్న సంగతి కొంచెమైనా గ్రహించావా ఈ విధంగా నరకలోకాలు నిండిపోవటం స్వర్గానికి ఒకళ్ళు రాకపోవటం గమనించావా చూడు ఈ క్షణం నుంచైనా బుద్ధి తెచ్చుకొని సరిగా ప్రవర్తించు లేకుంటే ఇదిగో ఈ పిడుగు వచ్చి నీ తలను మొండెమును వేరు చేస్తుంది జాగ్రత్త అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు నాటి నుంచి బ్రహ్మదత్తుడి మతం పూర్తిగా మారిపోయింది అతడు వృద్ధులను గౌరవించసాగాడు అందువల్ల ఇంతకుముందు రాజ్యంలో కలిగిన అలజడి తగ్గింది ప్రజలు వాళ్లవాళ్ల తల్లిదండ్రులను మళ్ళీ ఆ దూర ప్రాంతాల నుండి తిరిగి తెచ్చుకొని సేవించి సుఖంగా ఉంటూ వచ్చారు బోధిసత్వుడి ప్రభావం వల్ల ఇంతటి మార్పు కలిగింది